వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ఆదేశించారు సీఎం జగన్. ప్రభుత్వ విభాగాలతో పాటు వివిధ సొసైటీలు విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు సొసైటీలు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న సుమారు 54,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్ పై అడావిడిగా జీవో జారీ చేసిందని అయినా అమలు చేసే బాధ్యతని ప్రభుత్వం తీసుకుందని సమావేశంలో చర్చకు వచ్చింది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై 1,000 కోట్ల భారాన్ని ప్రభుత్వం తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. రెగ్యులర్ ఉద్యోగుల్లానే సకాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలని అన్నారు. పర్మనెంట్ ఉద్యోగుల్లానే సామాజిక ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం ఆదేశాలిచ్చారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ఆదేశించారు సీఎం జగన్. ప్రభుత్వ విభాగాలతో పాటు వివిధ సొసైటీలు విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల స్థితిగతులపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు సొసైటీలు యూనివర్సిటీల్లో పనిచేస్తున్న సుమారు 54,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు మినిమం టైం స్కేల్పై హడావిడిగా జీవో జారీ చేసిందని, అయినా అమలు చేసే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుందని సమావేశంలో చర్చకు వచ్చింది. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై 1,000 కోట్ల భారాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. రెగ్యులర్ ఉద్యోగుల్లానే సకాలంలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలన్నారు. పర్మనెంట్ ఉద్యోగుల్లానే సామాజిక ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.